జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి అనేటువంటి ఇద్దరు రాజకీయ మూర్ఖులు ఇష్టానుసారంగా నోరుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మాట అంటే అంత మాట అంటున్నారు. నేను అనేది ఏంటంటే, నోరుంది కదా అని మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే నీకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో, జగన్ గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో ఇష్టానుసారంగా ఏదంటే అది మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నటువంటి ఇద్దరు లీడర్లు ఎంత మాత్రం నైతికం ఉందో ప్రజలకు బాగా తెలుసు. జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు మాట్లాడుతున్నా, జేసీ దివాకర్ రెడ్డి గారు నోరుందని ఇటు మాట్లాడుతున్నావే, నువ్వు నీ తమ్ముడు మాట్లాడేటువంటి మాటలు మీరు ఆ తాడిపత్రిలో ధర్మవరంలో చేసినటువంటి అకృత్యాలు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? వాటిని నిలదీస్తారని భయపడుతున్నారా? ఏంటి మీరు మాట్లాడే మాటలు? ఇదేనా మీ రాజకీయ విలువ, మీ రాజకీయ అనుభవం, మీ రాజకీయంగా ఇన్ని సంవత్సరాలు మీరు చేసిన రాజకీయం, దీనికోసం ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయం చేశారు? సిగ్గుండాలండి, మాట్లాడే ముందు కొంచెమే తెలివితో మాట్లాడే. రాజకీయ అనుభవం అంటే ఇది కాదు, మీ రాజకీయ అనుభవంగా పద్ధతి ప్రకారం చెప్పాలి. కానీ ఎంత మాట వస్తే అంత మాట స్టేజ్ల మీద జగన్ గాడు వాడు వీడని మాట్లాడుతున్నా, నోరుంది కదా అని మాట్లాడుతున్న ప్రజలు చూస్తూ ఉంటారా? ప్రజలు దానికి తగ్గ సమాధానం రాబోయే ఎలక్షన్ లో నీ తాడిపత్రి ప్రజలే నిన్ను తరిమి కొట్టే రోజులు ఉంటాయి. ఆదినారాయణ రెడ్డి, నువ్వు మాట్లాడతావయ్యా, నీకు నిజంగా సిగ్గు, శరం, లజ్జ, మాన, అభిమానం ఏమైనా ఉందా? నీకు మాట్లాడే అర్హతే లేదు. మా పార్టీలో మా టికెట్ పైన గెలిచి ఈ రోజు ఆ పార్టీకి వెళ్ళి పార్టీ మారి చంద్రబాబు నాయుడు శంఖనాదంతో ఏం మాట్లాడతావయ్యా జగన్ గారి గురించి? జగన్ గారి నైతికత గురించి నువ్వు మాట్లాడతావా? ముందర నీ నైతికత నువ్వు కడుక్కోవయ్యా, నీ నైతికత గురించి నువ్వు కడుక్కో. నీది నువ్వు కడుక్కోకుండా జగన్ గారి గురించి మాట్లాడతావు? నువ్వు మా పార్టీ టికెట్ కింద కలిసి నువ్వు అక్కడికి పోయి నువ్వు నీతులు చెప్తే ఈయన స్థాయిలో మేము లేవు. నువ్వు ముందర నిజాయితీగా ఏడు, నువ్వు పక్కన తర్వాత చెబుదు. నువ్వు జగన్ గారిని అంటావు, నువ్వు కూడా జగన్ గారు అనేవాడువే, నాకు అర్థం కావట్లేదు. నీ బతికేంటో, నువ్వేంటో, నీ స్థాయి ఏంటో జనాలకు బాగా తెలుసు. రాబోయే కాలంలో జమ్మలవాడు ప్రజలు నేను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏదంటే అది మాట్లాడతావు, ఏదో రెచ్చగొట్టినట్టు, ఏదో మనుషుల్ని కట్టిరిసినట్టు మాట్లాడతావు. నువ్వు మనిషి వేళతో గొడ్డువా? నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు జగన్ గారు లక్ష కోట్లు దోచుకుంటున్నానంట, జగన్ గారు లక్ష కోట్లు దోచుకుంటే 2014 ముందు ఎవరితో నాకడానికి టికెట్ తీసుకున్నాను, ఎవరితో నాకడానికి తీసుకున్నా? ఈ రోజు లక్ష కోట్లు దోచి ఇంట్లో పెట్టున్నారని చెప్పి నువ్వు అంటున్నావు కదా. 2014 ముందు నీకు కనపడలే లక్ష కోట్లు, ఈ రోజు కనపడ్డాయా? సిగ్గు లేకుండా మాట్లాడుకో, నిజాయితీగా మాట్లాడు, అడ్డం ఆపు లేకుండా నోరుంది కదా అని మాట్లాడితే ప్రజలు గాండిచ్చి ఫు అని వస్తారు మీ ముఖాన. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఇద్దరికి నైతికత లేదని ప్రజలకు అర్థమైంది, మీ బతుకైనా జనాలకు అర్థమైపోయింది. మీరు 24 కన్నా జగన్ గారిని తిట్టడం తప్పింగా పీకేది ఏం లేదుగా మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ సెలవు ఉంటాను.